ఒక హత్య కేసు వంద సందేహాలు వెయ్యి అనుమానాలు సవా ప్రశ్నలు వైఎస్ వివేకా కేసు విచారణపై నెలకొన్న పరిస్థితులు ఇవి దర్యాప్తు ఎక్కడో మొదలై ఎటో పోతోంది క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు దోషులను పట్టుకునే దిశగా కాదు కేవలం కొందరు వ్యక్తులు టార్గెట్ గా దర్యాప్తు సాగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి ఓవైపు ఆధారాలను పక్కన పెట్టి ప్రశ్నించాల్సిన వ్యక్తులను వదిలేసి హత్యతో సంబంధం లేని వారిని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి కోర్టు కూడా దర్యాప్తు జరుగుతున్న పై పలు ప్రశ్నలు లేవనెత్తింది ఇప్పుడు కేసును అవినాష్ చుట్టూ తిప్పుతున్న సిబిఐ రెండున్నరేళ్లలో ఆయనకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోయిందంటే మీరు నమ్మగలరా ఇది నేనంటున్న మాట కాదు గౌరవ హైకోర్టు సిబిఐని అడిగిన ప్రశ్న దీని బట్టి మీకేం అర్థమవుతోంది సిబిఐ దర్యాప్తంతా చెప్పుడు మాటల ఆధారంగా సాగుతున్నట్టేగా ఊహాజనిత సాక్ష్యాలతో కేసును అవినాష్ చుట్టూ తిప్పుతున్నట్టేగా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టేగా అంబ పలుకు జగదాంబ పలుకు అన్నట్టుగా ఉత్త పలుకు చెత్త పలుకు కొత్త పలుకు సిబిఐ పలుకు అయినట్టేగా అసలు వివేకా కేసును తప్పుదోవ పట్టిస్తోంది ఎవరు ఊహాజనిత సాక్ష్యాలతో కేసు నిలబడుతుందా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన హత్య ఇది అప్పట్లో ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి సునీత భర్తతో బావతో వీరిద్దరికీ ఉన్న సంబంధాలపై ఇప్పటికీ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి అప్పట్లో బాబు సర్కార్ ఈ హత్యపై ఓ సిట్టు కూడా వేసింది సిట్టు లోతుగా విచారణ కూడా జరిపింది అప్పుడు అవినాష్పై ఏ మాత్రం అనుమానం ఉన్నా కరకట్ట బాబు వదిలేసేవాడా లేని రక్తపు మరకల్ని అవినాష్ కు జగన్ సర్కార్కి పుయ్యాలని చూస్తున్న డెబ్బై నాలుగేళ్ల చంద్రబాబు ఢిల్లీ కోవర్టులు మీడియేటర్లతో నేడు కథ నడిపిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి కోర్స్ వ్యవస్థల్ని మేనేజ్ చేసే మాన్స్టర్ కి ఇది చాలా తేలికైన విషయమే కావచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం బాస్ అమ్ముడు పోయే వ్యక్తులు కులానికి కొమ్ము కాసే వ్యక్తులతో వ్యవస్థలు పూర్తిగా నిండిపోలేదు బాస్ అందుకే బాబు అయిన ఎల్లో బ్యాచ్ ఎంతమందిని మేనేజ్ చేసినా ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా చివరికి న్యాయమే నెగ్గింది వివేకా కేసు దర్యాప్తుపై హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం వివేకా హత్య కేసులో కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలేంటి ఆరోపణలే ఆధారంగా సిబిఐ విచారణ సాగించిందా సిబిఐ దృష్టి సారించని చీకటి కోణాలు ఏంటి కోర్టులో ఊహాజనిత సాక్ష్యాలు ఎలా నిలబడతాయి చెప్పుడు మాటలు ఊహాజనిత సాక్ష్యాలతో సిబిఐ దర్యాప్తు జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే సిబిఐ విచారణ ఆధారంగా గంగిరెడ్డి యాదాటి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ఈ హత్య చేశారు హత్య చేసిన నలుగురికి వైరుధ్యాలు ఉన్నాయి మరి ఇదంతా వదిలేసి విచారణ మొత్తం ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని వాళ్ల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు రెండున్నరేళ్లలో అవినాష్ కు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా ఎందుకు సంపాదించలేకపోయారు గంగిరెడ్డిని వివేకా పలుమార్లు అందరి ముందు తిట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లావాదేవీల్లో విభేదాలు వచ్చాయన్న మాట నిజం కాదా యాదవ్ తనకు బెంగళూరు సెటిల్మెంట్ లో డబ్బులు రాలేదని వివేకాపై ఆగ్రహంగా ఉన్నాడన్నది వాస్తవం కాదా సునీల్ యాదవ్ కు వివేకాకు మధ్య రంగురాళ్లు వజ్రాల లావాదేవీల విషయంలో విభేదాలు వచ్చాయన్న మాట నిజం కాదా తన తల్లిపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని సునీల్ యాదవ్ పగ పెంచుకున్నాడన్నది వాస్తవం కాదా వివేక తనకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని ఉమాశంకర్ రెడ్డి కోపం పెంచుకున్నాడన్నది నిజం కాదా తనను డ్రైవర్ గా తొలగించడంతో పాటు ఓ మహిళతో అక్రమ సంబంధంపై దస్తగిరికి వివేకాపై శత్రు ఉందన్నమాట వాస్తవం కాదా ఈ కోణాలను సిబిఐ టచ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా వివేకాను కుటుంబ సభ్యులే హత్య చేశారని అప్పట్లో చంద్రబాబు ప్రకటన చేశారు చంద్రబాబు ప్రకటనను తీవ్రంగా తప్పుపడుతూ వివేకా కుమార్తె సునీత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఈ కేసుతో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు అవినాష్ గెలుపు కోసం తన తండ్రి వివేకా పనిచేస్తున్నప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య విభేదాలకు తావెక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు ఇప్పుడు అదే సునీత ప్లేటు ఫిరాయించారు అవినాష్ ముందస్తు బెయిల్ రిపోర్ట్లో హైకోర్టు సిబిఐని ఏం వ్యాఖ్యానించిందో ఏం ప్రశ్నించిందో తెలుసా వినండి పాయింట్ టు పాయింట్ క్లియర్ గా చెబుతా రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందనేది ఊహాజనితం హత్యకు ఒక రోజు ముందు కూడా అవినాష్ రెడ్డి కోసం వివేకా ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి అసలు హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను పరిశీలిస్తే సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను తుడిచివేసే ప్రయత్నం జరిగినట్లు స్పష్టమవుతోంది వివేకా అల్లుడు రాజశేఖర రెడ్డి ఆధారాలు దాచిపెట్టినట్లు హత్యకు ముందు వివేకా రాసిన ఉత్తరాన్ని దాచిపెట్టాలని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ కృష్ణారెడ్డికి చెప్పారు అదే సమయంలో వివేకా హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారమూ లేదు అదే సమయంలో ఘటనా స్థలంలో ఆధారాలను తుడిచివేసేందుకు గంగిరెడ్డి ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయి హత్య చేస్తున్నప్పుడు వివేకా నివాసంలో డాక్యుమెంట్ల కోసం గంగిరెడ్డి యాదాటి సునీల్ వెతికినట్లు సిబిఐ విచారణ ద్వారా స్పష్టమవుతుంది నిందితులు ఆ డాక్యుమెంట్లు తమతో పాటు తీసుకెళ్లారు డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లే ముందు మరోసారి పరిశీలించుకున్నారని నిందితుల్లో ఒకరైన దస్తగిరి స్పష్టంగా చెప్పాడు గంగిరెడ్డి యాదాటి సునీల్ వ్యవహరించిన తీరును బట్టి ఈ డాక్యుమెంట్ల కోసమే హత్య జరిగినట్లు అర్థం కావడం లేదా మరి ఆ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు మీరు ఎందుకు తేల్చలేదు అసలు హత్యకు వాడిన గొడ్డలిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని సిబిఐని నిలదీసింది డాక్యుమెంట్లు దొరికితే హత్య వెనుక ఉన్న ఉద్దేశం తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అని ప్రశ్నించింది దస్తగిరిని సిబిఐ అప్రూవర్ గా గుర్తించక ముందు నుంచే సిబిఐ తనను అరెస్టు చేయదనే ధీమా దస్తగిరిలో కనిపించింది తన తొలి స్టేట్మెంట్ లో ఎక్కడా అవినాష్ రెడ్డి దస్తగిరి ఆ తర్వాత అవినాష్ పేరు ప్రస్తావించడంలో ఆంతర్యమేంటి హత్య చేసినట్లు దస్తగిరి ఒప్పుకున్నా అతని నుంచి నలభై ఆరు లక్షలు రికవరీ చేసినా సిబిఐ ఎందుకు దస్తగిరిని అరెస్ట్ చేయలేదు వివేక హత్య జరిగిన రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు సునీల్ యాదవ్ అవినాష్ ఇంట్లో ఉన్నాడని సిబిఐ చెప్పిన మాట వాస్తవం కాదా అదే సిబిఐ టెక్నీషియన్ రెండు గంటల నలభై రెండు నిమిషాలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని చెప్పారంటే సిబిఐ దారి తప్పిందన్న మాట నిజం కాదా ఈ కేసులో ముందుగా టీడీపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలు ఉన్న మాట వాస్తవం కాదా సిబిఐ ఇచ్చిన ఏడు సార్లు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు అయినా ఆయన విచారణకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సిబిఐ చెప్పడంలో ఆంతర్యమేంటి ఒక్కటి మాత్రం నిజం ఊహాజనిత సాక్ష్యాలు కోర్టుల్లో నిలబడవు చెప్పుడు మాటల దర్యాప్తులతో అసలు దొరకరు ఈ తరహా విచారణలతో ఎలాంటి ఉపయోగం ఉండదు అవినాశను హత్య కేసులో ఇరికించి ఆ రక్తపు మరకులను జగన్ కుటుంబానికి పూయాలని చూస్తున్న కుట్రలు నిలబడవు కానీ నారాసుర రక్త చరిత్ర మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది ఇది మాత్రం గన్ షాట్